కొన్ని కొన్ని సందర్భాలలో కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటే సమర్థించుకోవడం అవుతుంది తప్పు చేస్తేనే విమర్శల పాలవుతాము శిక్ష అనుభవిస్తాము అని అనుకుంటే నిజాయితీగా ఒప్పుకున్నట్టు అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అన్ని సందర్భాల్లో అయితే నేను చెప్పను అయితే ఇక్కడ వాలంటీర్ల విషయంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా కీలకంగా మారిపోయింది ప్రధాని నరేంద్ర మోడీ సైతం వాలంటీర్ వ్యవస్థను కొనియాడారు అంటే ఆ క్రెడిట్ గోష్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అని చెప్పడంలో రెండో అత్యయుక్త అవసరం లేదు అయితే ఇక్కడ ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థ ఎంత కీలకమో వాలంటీర్లు తీసుకునే నిర్ణయాలు వాళ్ళ నడవడిక వాళ్ళ పనితీరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అంతే కీలకం వాళ్ళు ఏమాత్రం తప్పు చేసినా ఏమాత్రం తడబడ్డా ఏమాత్రం తప్పటడుగులు వేసినా ఆ మచ్చ నేరుగా పడేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు మంచి చేసినా సరే ఆ అభినందన ఆ ఫలితం జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోనే పడుతుంది అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు అయితే ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు వాలంటీర్లలో దాదాపు పది శాతం మంది సరిగ్గా పని చేయట్లేదు వాళ్ళ పనితీరు బాగాలేదు వాళ్ళ వల్ల ప్రభుత్వానికి మచ్చ వస్తుంది అనేది ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను కొత్త ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా వివరించారు అయితే తాజాగా వాలంటీర్ల మీద ఆమె ఒక రకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కొందరు వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేది ఆమె చేసిన ప్రధాన కామెంట్ ఎందుకంటే గతంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయంటే అవి ప్యూర్లీ ఎల్లో కలర్ ఉండేవి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు మాత్రమే ఆ జనభూమి కమిటీలో ఉండేవారు అనేది కానీ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళ మెరిట్ ఆధారంగా స్థానికంగా ఉన్న అంటే ఇందులో కూడా కొన్ని రికమెండేషన్స్ ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరికీ వాలంటీర్గా ఉద్యోగం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నేపథ్యంలో కో కాస్తంతమంది కొంతమంది ఏమన్నా వ్యతిరేకంగా పనిచేస్తున్నారా ఏంటి అనేది ఇప్పుడు వాలంటీర్ల మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారంట ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మచ్చ తెచ్చే పెట్టే వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు అటువంటి వాళ్ళని తొలగించి వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని నియమించేందుకు కూడా ప్రభుత్వం వెనకాడబోదు అనేది ఆ మంత్రి ఇచ్చిన సంకేతం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి